నిన్న జరిగిన సిఆర్డిఏ సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు అమరావతికి సంబంధించి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సిఆర్డిఏ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా మొత్తాన్ని సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే, గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి డ్యామేజ్ని అండూ చేయడం అదేమి మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏ స్థాయిలో డ్యామేజ్ చేశాడు అనే విషయం అందరికీ తెలుసు. దానికి అనేక అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ఇది మూడు రాజధానుల వ్యవహారం ఒకటే కాదు, వాటన్నిటినీ కూడా తిరగదోడి వాటన్నిటినీ కూడా రివర్స్ చేయాలి. ఇప్పుడు దానికి సంబంధించి నిన్న జరిగిన సిఆర్డిఏ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకి R5 జోన్ తీసుకోండి. ఈ R5 జోన్ అని చెప్పి అందులో పేదలకి ఇల్లు ఇస్తున్నానని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి దాని వెనక ఉద్దేశం? ఉద్దేశం ఏంటంటే, మొత్తంగా అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని గందరగోళం చేయడం. ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ని మీరు చెడగొడతారో ఆ తర్వాత మళ్ళీ అమరావతిలో గతంలో అనుకున్న విధంగా నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదు. ఏంటంటే మళ్ళీ మీరు కొత్తగా నిర్మాణం ఏదైనా చేయాలంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చెడిపోయింది కాబట్టి కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి, దానికి మళ్ళీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా కూడా చాలా టైం తీసుకునేటువంటి వ్యవహారం. అందువల్ల ఉద్దేశపూర్వకంగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి R5 జోన్ అని చెప్పి అందులో పేదలకు ఇల్లుస్తున్నానని చెప్పి కావాలని దానిని పిచ్చిని క్వియర్ చేయటం అంటారు కదా, ఆ విధంగా దాన్ని గందరగోళం చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు దాని మీద నిన్న ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ఇది చాలా కీలకమైన అంశం, దీంతో చాలా చట్టపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలంటే అందుకని కేబినెట్ సమావేశంలో దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి, దీన్ని రిజాల్వ్ చేయాలి అని చెప్పి నిర్ణయించారు నిన్న జరిగిన సిఆర్డిఏ సమావేశంలో. దాంతో పాటుగా మరొక పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేమిటి, పెనుమాక ఉండవల్లి మరొక రెండు గ్రామాలని ఏవైతే సీడ్ క్యాపిటల్ రోడ్డుకు అవసరమో అంటే అమరావతి నుంచి నేషనల్ హైవేకి రోడ్డు కలపాలి, అందుకోసం ఒక రాచమార్గం ఉంటుంది పెద్ద మార్గం, అది అందరికీ తెలుసు సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ యాక్సెస్ రోడ్డు కట్టకుండా ఈ గ్రామాలని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించారు. దానివల్ల మీరు ఎప్పటికీ కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కట్టలేరు. ఏం చేశాడు, ఆ గ్రామాలను తీసుకెళ్ళి తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపాడు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటిని కూడా ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొస్తున్నారు ఆ గ్రామాలని. అది రెండవ నిర్ణయం. రాజధానిలో కరకట్ట రోడ్డు ఉంది అందరికీ తెలుసు. ఆ రోడ్డు మీద నుంచే మీరు విజయవాడ నుంచి వెళ్ళాలంటే అమరావతికి సాధ్యం. ఆ రోడ్డు చాలా చిన్నది, అది గతంలోనే చంద్రబాబు నాయుడు దాన్ని మరి వెడపు చేయాల్సిందే ఆయన కాలంలోనే 2018 నాటికే, మరి అనేక అనేక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాడు. దాన్ని 4 వరుసల లేనుగా చేయాలని చెప్పి ప్లాను, ఆ ప్రకారం అప్పట్లో అన్ని ప్రణాళికలు పూర్తయిపోయినాయి, టెండర్లు కూడా పిలిచారు అప్పట్లో. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేన్లు అవసరం లేదు, 2 లేన్లు చాలు అని చెప్పి దాన్ని కుదించాడు. పొని కుదించి దీన్ని అప్పచెప్పాను ఈ బాధ్యత అని చెప్పాడు, కానీ అది కూడా ముందుకు సాగల. అందరికీ తెలుసు ఏం జరగలేదు కరకట్ట రోడ్డు మీద పనులు. సో ఇప్పుడు గతంలో లాగానే ఈ 4 లేన్ రోడ్డునే నిర్మించాలి. గతంలో ఏ విధంగా అయితే డిజైన్ చేశారో అదే విధంగా ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవాలి, పిలిచి వీలైనంత త్వరగా పనులు చేపట్టాలి అని చెప్పి నిర్ణయించారు. అదొక కీలకమైన డెసిషన్ వాళ్ళు తీసుకున్నది. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు అమరావతిలో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండాలి, విద్యా సంస్థలు ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి అనే ఆలోచనతో చాలామందిని ఇక్కడ మీరు ఆఫీసులు పెట్టుకోండి మా కొత్త రాజధాని ఇది అని చెప్పి వాళ్ళని పిలిచి వాళ్ళకి ల్యాండ్ కూడా అలాట్ చేశాడు. ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఎట్లా చేశారంటే, ఈ విద్యా సంస్థ మన దగ్గరకు వస్తే బాగుంటుంది, మనకే ప్రతిష్ట వస్తే అని అనుకుంటే వాళ్ళకి చాలా తక్కువ రేటుకి ఇచ్చారు, ఇది కమర్షియల్ అనుకుంటే దానికి ఎక్కువ రేటుకి ఇచ్చారు. ఆ విధంగానే VIT, SRM, అమృత యూనివర్సిటీలు వచ్చినాయి, ఆల్రెడీ ఆ 3 కూడా నడుస్తున్నాయి. మొత్తంగా ఈ విధంగా 130 సంస్థలకు ఇచ్చారు. ఈ 130 సంస్థలు ఏమిటి అనేది ఈ నా పుస్తకంలో కూడా నేను చాలా డీటెయిల్గా ఇచ్చాను మీకు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా ఈ అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకంలో ఉన్నాయి. అందులో కొన్ని మీకు చదువుతాను. ఉదాహరణకి ఏపీ ప్రభుత్వ సంస్థలకు కొన్ని ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కొన్ని ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని ఇచ్చారు, ప్రైవేట్లో విద్యా సంస్థలు, స్పిరిచువల్ ఆధ్యాత్మిక సంస్థలు, హాస్పిటల్స్ ఇట్లాంటి వాటికి ఇచ్చారు,
కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీ ప్రభుత్వ సంస్థలకు ఎట్లాంటి కేటాయింపులు చేశారు? ఏపీ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ డిపార్ట్మెంటు, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నాబార్డ్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హడ్కో రీజనల్ ఆఫీస్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇవన్నీ మంచి మంచి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ, నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచడానికి ఉపయోగపడేటువంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి విద్యా సంస్థలు కూడా ఆనాడు ఆహ్వానించి వాటికి కూడా ల్యాండ్ అలాట్ చేసింది ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కొన్ని ఎగ్జాంపుల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇది ఆల్రెడీ వచ్చింది, అయితే టెంపరీ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి ఇవన్నీ కూడా, దానికి అమరావతిలో ఇచ్చారన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అలాగే కేంద్రీయ విద్యాలయాలు పిల్లల కోసం, రెండింటికి ఇచ్చారు, ఒకటి కాదు. పరిశ్రమలకి పారిశ్రామిక ప్రోత్సాహ సంస్థలకు కూడా ఇచ్చారు. సిఐఐ స్టార్టప్ ఏరియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ, అమరావతి వెంచర్ హ్యాబిటేట్ సెంటర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా, కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి సంస్థలకు ఇచ్చారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు కూడా ఆనాడు కేటాయింపులు చేశారు. అందులో విఐటిఏపీ అందరికీ తెలుసు, అమృత యూనివర్సిటీ కూడా అందరికీ తెలుసు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ మూడు కూడా ఆల్రెడీ వచ్చినాయి, వాళ్ళు కట్టారు, వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇప్పుడు అమరావతిలో. ఇవి కాకుండా ఇండో యూకే ఇన్స్టిట్యూట్, బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్, చిన్మయ మిషన్ స్కూల్, హెరిటేజ్ లెర్నింగ్ సెంటర్, స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్, పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లెండేల్ అకాడమీ, డిఏవి పబ్లిక్ స్కూల్, శశికాంత్ గుహ ఫౌండేషన్ స్కూల్, ఇటువంటి వాటికి ఇచ్చారు. అంటే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను తీర్చే విధంగా వాటిల్లో కూడా అత్యుత్తమమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలకు ఇచ్చారు. చెండరాజేశ్వరరావు ఫౌండేషన్, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం, బ్రహ్మకుమారీస్, రామకృష్ణ మిషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, ఇటువంటి సంస్థలకు ఇచ్చారు. ఇవి కాకుండా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో సంస్థలు కొన్ని హోటళ్ల కేటాయింపులు ఇచ్చారు, బ్యాంకు కార్యాలయాల కేటాయింపులు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి వాటికి. సో ఇవన్నీ కూడా వస్తే అది అమరావతికే కాదు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగం. ఎక్స్ఎల్ఆర్ఐ ఇందులో వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తు ఎక్స్ఎల్ఆర్ఐ ఇప్పుడు మేము మళ్ళీ వస్తామని చెప్పింది. ఆనాడు మొదలుపెట్టి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేసుకున్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ అనేది జంషెడ్పూర్లో ఉంది, చాలా జాతీయ స్థాయిలో ప్రతిష్ట ఉన్నటువంటి మేనేజ్మెంట్ విద్యా సంస్థ. వాళ్ళ మూడో క్యాంపస్ ఇది, వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పూనుకొని ఎక్స్ఎల్ఆర్ఐని తీసుకొచ్చాడు. బిట్స్ పిల్లా అని అందరికీ తెలుసు, వాళ్ళ యొక్క సంస్థని అమరావతిలో పిలవాలని చెప్పి నిన్న జరిగిన మీటింగ్లో కూడా నిర్ణయించారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు వాళ్ళని మీరు ఆహ్వానించండి అని చెప్పి. వాళ్ళు హైదరాబాద్లో పెట్టారు, అదేవిధంగా అమరావతిలో కూడా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపండి, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడండి అని చెప్పారు. వాటిల్లో యాక్చువల్గా ఆర్బీఐ కూడా ఉంది. ఆర్బీఐ రీజనల్ ఆఫీసు అమరావతిలో పెట్టాలి, ల్యాండ్ కూడా కొనుక్కున్నారు వాళ్ళు, తీసుకున్నారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ క్యాపిటల్లో మాకు తెలియడం లేదు, అందువల్ల మేము కట్టడం లేదు అన్నారు. ఈ మధ్య ప్రభుత్వం మారే ముందు విశాఖపట్నంలో పెడతామని చెప్పారు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుంటుంది ఆ విధంగా, విశాఖపట్నంలో పెట్టండి, ఇది మా క్యాపిటల్ అని. అందుకు వాళ్ళు లెటర్లు కూడా రాశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి బహుశా ఆ నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ ఆర్బీఐ కూడా అమరావతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదొక మేజర్ నిర్ణయం, ఈ 130 సంస్థలతో మాట్లాడి వాటిని తెప్పించటం. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ ఇంకొకటి ఏంటంటే, గతంలో సింగపూర్ కంపెనీ ఎసెండా సింగ్ బ్రిడ్జ్ సెమ్కార్ప్ కన్సార్షియం, ఇది వీళ్ళకి అప్పచెప్పారు సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ని. ఈ సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఏంటి, అందులో గవర్నమెంట్ ఉంటుంది, అది మెయిన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కూడా అందులో ఉంటుంది. అందులో 1691 ఎకరాలని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేయాలన్నారు.
అంకుర ప్రాంతం అంటారు తెలుగులో. స్టార్టప్ ఏరియా అంటే ఏం లేదండి, ఒక ఒక ప్రధానమైన ఒక పెద్ద కంపెనీనో దేనినో తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని చుట్టూ డెవలప్ చేయటం హైదరాబాద్లో జరిగినట్టుగా. హైదరాబాద్లో ఆనాడు హైటెక్ సిటీ ఏరియా అంకుర ప్రాంతం స్టార్టప్ ఏరియా. అందులో హైటెక్ సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బిల్డింగ్ను కట్టడానికి ఆనాడు ఎల్ఎన్టీ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆనాడు యాక్చువల్గా 90% ఎల్ఎన్టీ 10% గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏపీఐఏసీ తరఫున ల్యాండ్ ఇస్తాము, కరెంటు వాటర్ ఇస్తాము, ఇతర సౌకర్యాలు కల్పిస్తాము మేము, మీరు ఇక్కడ బిల్డింగ్ కట్టి మీ డబ్బులతోటి మీరు పెద్ద పెద్ద కంపెనీలు ఆహ్వానించాలి, ఆహ్వానించడానికి మేము కూడా మార్కెటింగ్లో సహాయం చేస్తాం మీకు అని చెప్పారు. హైటెక్ సిటీ వచ్చింది, దాంతోపాటు మిగతావన్నీ వచ్చినాయి, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇతర కంపెనీలు రావడం ఇదంతా తెలిసిందే. ఆ విధంగా అమరావతిలో కూడా స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయాలి. చేయాలంటే సింగపూర్లో ఇట్లాంటి పెద్ద పెద్ద ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఎస్ఎన్డాస్ ఇట్లాంటి కన్సార్షియము, వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంటుంది కాబట్టి, క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కడుతున్నారు ఇక్కడ స్టార్టప్ ఏరియా అంటే అందులోకి రావడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి అని చెప్పి భావించి వాళ్ళకి ఇచ్చారు. అయితే చాలా పెద్ద కంట్రావర్సీ అయింది. తర్వాత అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి 2019 నవంబర్లో ఈ స్టార్టప్ ఏరియా అగ్రిమెంట్ని ఏకపక్షంగా రద్దు చేశాడు. అంటే ఏకపక్షంగా అంటే సింగపూర్ కంపెనీస్ కూడా ఈ ఎస్ఎన్డాస్ వీళ్ళు కూడా అంగీకరించారు, ఇందువల్ల వాళ్ళు బెదిరించారు. లేకపోతే దీన్ని పెద్ద పొలిటికల్ కంట్రావర్సీ చేస్తామంటే వాళ్ళు ఇంకా దీంతో అనవసరం మనకని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ నిజానికి జరిగింది ఏకపక్షంగానే. ఇప్పుడు మళ్ళీ సింగపూర్ కంపెనీస్తో మాట్లాడండి మీరు అని చెప్పారు. ఇదొక పెద్ద గొడవ ఏంటంటే, ఇది సింగపూర్తో కాదు, సింగపూర్లో ఉండే ప్రైవేటు కంపెనీలు అవి, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. సింగ్ బ్రిడ్జి సెమకార్పు ఈ కన్సార్షియం అనేది సింగపూర్ గవర్నమెంట్లో ఒక భాగం. మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం కదా, అదేవిధంగా సింగపూర్లో ప్రభుత్వ రంగ సంస్థ అది. అయితే అది ఒక ప్రైవేట్ ఎంటిటీ లాగానే ఆపరేట్ చేస్తుంది, అందులో సందేహం లేదు. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్ ఉండదు, ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిఆర్డీఏ అలాగే ఇతర అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇట్లాంటివి ఉన్నాయి, వాటికి ఆ సింగ ఆ కన్సార్షియంకి మధ్య ఒప్పందం ఉంటుంది. అందువల్ల ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ మధ్య ఒప్పందం కాదు ఇట్లాంటి విమర్శలు. తర్వాత దోచిపెడుతున్నారు సింగపూర్కి మొత్తం అని చెప్పి ఈ విధంగా చాలామంది గొడవ చేయటం, కోర్టులకు వెళ్ళడం చాలా జరిగినాయి. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ పనిచేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు కూడా చాలామంది రెడీగా ఉన్నారు మళ్ళీ కోర్టులకు వెళ్ళడానికి, మళ్ళీ దీన్ని ఏదో విధంగా వెనక్కి లాగడానికి, నిలిపేయడానికి పనులు జరగకుండా. ఇది చాలా ఎసెన్షియల్, ఎందుకంటే ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ కాబట్టి ఇందులో కాంట్రావర్సీలు లేకుండా సాధ్యమైనంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంటుంది. ఇన్ ప్రిన్సిపల్ అయితే నిర్ణయం తీసుకున్నారు సింగపూర్ గవర్నమెంట్తో మళ్ళీ మాట్లాడండి అని, సింగపూర్ కంపెనీస్తో మళ్ళీ సంప్రదింపులు మొదలుపెట్టండి అని. వాళ్ళు వస్తారా లేదా అనేది కూడా చాలా అనుమానం, ఎందుకంటే నేను రాసిన పుస్తకంలో కూడా మెన్షన్ చేశాను, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడో 2019 నవంబర్లో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ దానితోటి సింగపూర్తో భారతదేశం యొక్క సంబంధాలు కూడా చెడిపోయినాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, సంజయ్ బారు లాంటి వాళ్ళు జాతీయ పత్రికల్లో రాశారు. ఈ పరిణామం తర్వాత కొంత కోల్డ్ అట్మాస్ఫియర్ వచ్చింది భారతదేశం సింగపూర్ మధ్య, ఎందుకంటే ఈ విధంగా ఒక స్టేట్ గవర్నమెంట్ అడ్డగోలుగా ప్రవర్తిస్తే కనీసం కేంద్రం కూడా జోక్యం చేసుకోలేదు అని చెప్పి ఆనాడు సింగపూర్ గవర్నమెంట్ కూడా భావించింది అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాట్లాడితే సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సంస్థలు ఒప్పుకుంటాయా అనేది అనుమానమే, కానీ ఏం జరుగుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే, నిన్న తీసుకున్నది మరొక 5 సంవత్సరాల పాటు ఈ యాన్యూటీ ఈ వార్షిక కౌలు చెల్లించాలి అని. ఆనాటి ఒప్పందం ఏమిటంటే రైతులు భూములు కోల్పోతున్నారు, వాళ్ళ భూములు తీసుకుంటున్నారు కాబట్టి 10 ఏళ్ల పాటు మేము యాన్యూటీ ఇస్తాము, వార్షిక కౌలు ఇస్తాము అని చెప్పి కొన్ని భూములకేమో 1 ఎకరానికి 30,000 మరికొన్నింటికి 1 ఎకరానికి 50,000 ఇచ్చిన విషయం తెలుసు. దాన్ని ప్రతి ఏటా 10% పెంచుకుంటూ వెళ్ళారు. వాటి పేమెంట్లో కూడా చాలా గందరగోళాలు జరిగినాయి. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి 7 వాళ్ళని ఏడిపించేవాడు, వాళ్ళు కోర్టులకు వెళ్ళాలి, కోర్టుల్లో ఆర్డర్ తెచ్చుకోవాలి, అప్పుడు వెళ్ళిస్తారు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ 10 ఏళ్ల కాల పరిమితి అయిపోతోంది ఈ సంవత్సరంతో, అయితే దాన్ని మరొక 5 సంవత్సరాలు పొడిగించాలి అని నిన్న నిర్ణయించారు. ఎందుకు, ఎందుకంటే వాళ్ళకేం చెప్పారంటే ఆనాడు ఇది 5 ఏళ్లలో డెవలప్ చేసి మీ ప్లాట్లు మీకు వెనకిస్తాము, వాళ్ళకి వెనకిచ్చేటువంటి ప్లాట్లకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన కూడా పూర్తవుతుంది. ఎప్పుడైతే మౌలిక సదుపాయాల కల్పన పూర్తవుతుందో వాళ్ళ ప్లాట్లకు అప్పుడు విలువ వస్తుంది. వాళ్ళకి రెసిడెన్షియల్ కమర్షియల్ అని చెప్పి 2 ఇచ్చారు కదా, దాదాపు 1,000 గజాలు
రెసిడెన్షియల్, మరొక 250 నుంచి 500 గజాలు ఎకరానికి కమర్షియల్. ఇవి మౌలిక వసతులు ఎప్పుడైతే కల్పించారో ఎల్పిఎస్ అంటారు వాటిని, ఆ ఎల్పిఎస్ ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద ఉన్న ల్యాండ్స్ ఆ మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. అప్పుడు బిల్డర్స్కి ఇచ్చుకుంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఎస్పెషల్లీ కమర్షియల్ బిట్ ఏదైతే ఉందో. కానీ మీరు ఎప్పుడైతే డెవలప్ చేయకుండా ఉన్నారో ఇన్నాళ్ల పాటు 10 ఏళ్ల పాటు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు కాల. అందువల్ల వాళ్ళు అటు వ్యవసాయం చేసుకోలేరు, ఇటు ఏ రకమైన ఆదాయము లేదు, ఆ రకంగా సఫర్ అయ్యారు. కాబట్టి ఇప్పటికీ కూడా గవర్నమెంట్ తన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి, అంటే ప్లాట్లను డెవలప్ చేసి ఇవ్వలేదు కాబట్టి మరొక 5 ఏళ్ల పాటు ఈ కౌలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది. వారితో పాటు రాజధానిలో భూమి లేని పేదలకి గతంలో 2500 రూపాయలు నెలకి ప్రతి నెలా కూడా పింఛన్లాగా ఇచ్చేవారు. వాళ్ళకి భూములు లేవు, ఇంతకుముందంటే పొలాలు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది, వ్యవసాయంలో పనిచేసుకొని వాళ్ళు రోజుకూలీ సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం లేదు కాబట్టి వాళ్ళకి పనులు కూడా ఉండవు కాబట్టి వాళ్ళకి ఆ పనిచేసే ప్రతి ఒక్కరికి నెలకి 2500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మరొక 5 ఏళ్ల పాటు దాన్ని పొడిగించారు. అయితే 2500 రూపాయలు కూడా చాలా తక్కువ ఇప్పుడున్నటువంటి ఎకానమీలో. మరి సామాజిక పింఛన్లు కూడా 4000 చేశారు కాబట్టి వాళ్ళకు కూడా పింఛి ఇస్తే బహుశా బెటర్గా ఉంటుందనేది నా అభిప్రాయం. హ్యాపీనెస్ట్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టారండి గతంలో. ఏమిటంటే గవర్నమెంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టి మధ్యతరగతి వాళ్ళ కోసం ఇస్తే అది ప్రైవేట్ బిల్డర్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ప్రైవేట్ బిల్డర్స్ కూడా ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టడానికి ఉండదు, ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టారు ఆనాడు హ్యాపీనెస్లో. అందువల్లే దానికి అరగంట గంటలోనే మొత్తం అయిపోయినాయి ఆన్లైన్లో పెడితే బిడ్డింగ్. అయితే మళ్ళీ ఎప్పట్లాగానే జగన్మోహన్ రెడ్డి హ్యాపీనెస్ నిర్మాణాన్ని కూడా ఆపేశాడు, జరగలేదు. అది కూడా గందరగోళమైంది, కొంతమంది కోర్టుకు వెళ్ళారు, ఆ విధంగా ఉంది. ఇప్పుడు హ్యాపీనెస్ట్కి మళ్ళీ త్వరలో టెండర్లు పిలవాలి అని నిర్ణయించారు. వీటితో పాటు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, అదేంటంటే రాజధానిలో మధ్యతరగతి వర్గాలకి ఎంఐజీ ఎల్ఐజీ ఇళ్లు కట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట. మరి గతంలో ఎంఐజీ ఎల్ఐజీ ఇళ్ళు బాగా ఉండేవి రాష్ట్రంలో, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ కోసం. ఇప్పుడు కంప్లీట్గా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి వదిలేశారు మధ్యతరగతిని. ఇప్పటికీ పేదలకి ఏదో ఒక పేరుతో ఇల్లు కట్టిస్తున్నారు, కానీ మధ్యతరగతికి అయితే అసలు లేనే లేదు. ఇప్పుడు రాజధానిలో ఎంఐజీ ఎల్ఐజీ ఇళ్ళని కట్టి వాటిని మధ్యతరగతి వాళ్ళ కోసం ఇవ్వచ్చు. హ్యాపీనెస్టే బేసికలీ, హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా అదే. దీనిలో ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ప్రభుత్వం ఈ ఇచ్చేటువంటి ఎల్ఐజీ ఎంఐజీ ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకి సమానంగా వచ్చేట్టుగా చేయాలి. ఎస్పెషల్లీ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకి అక్కడుండే వాళ్ళకి వాళ్ళకు కొంత కోటా పెట్టి మరీ ఇవ్వాలి. లేకపోతే అందరూ స్థానికులే తీసుకున్నారు అనుకోండి, ఆ విజయవాడ లేకపోతే కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే కొనుక్కుంటే మళ్ళీ అది క్యాపిటల్ సిటీ కాబోదు. గతంలో విమర్శలు వచ్చినట్టుగానే అదేదో కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళ కోసమే అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల స్పెసిఫిక్గా అన్ని జిల్లాలకి అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం వచ్చేలాగా ఎల్ఐజీ ఎంఐజీ ఇళ్ళని కట్టాలి. ఎల్ఐజీ ఎంఐజీ ఇళ్ళని కట్టడం అనేది ఒక మంచి ఇనిషియేటివ్ అది ప్రభుత్వం, ఎందుకంటే మరీ మధ్యతరగతి ప్రజల్ని ఎట్ ద మెర్సీ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేసేశారు చాలా కాలంగా గవర్నమెంట్స్. ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషం. కనీసం అమరావతిలో క్యాపిటల్ కాబట్టి అక్కడ ఎల్ఐజీ ఎంఐజీ ఇళ్ళు కట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకి సమానంగా వాటిని కనుక కేటాయింపులు చేస్తే అది నిజమైన ప్రజా రాజధాని అవుతుంది, అది నిజంగానే రాష్ట్రం మొత్తానికి రాజధాని అవుతుంది. తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఇంతకుముందు చెప్పాను నేను, పినుమాక ఉండవాలి ఇట్లాంటి 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని కలుపుతున్నారు కాబట్టి వాటిల్లో భూములు సేకరించాలి. అవి సేకరిస్తేనే సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు వేయడం కోసం ఇప్పుడు భూ సమీకరణ విధానంలోనే భూములు తీసుకోవాలి, రాజధానిలో ఇచ్చినట్టుగానే భూమి అక్కడ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఇందులో సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. మాది మరి నేషనల్ హైవేకి దగ్గర కదా, మా ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాలన్నీ కాబట్టి మాకు లోపల ఉన్న మందడం ఉద్దండరాయన పాలెం ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినట్టుగానే సేమ్ ప్యాకేజ్ మాకు ఇస్తే ఎట్లా, మాకు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దానికి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. సో ఈ చర్చలుని త్వరగా ముగించి వీళ్ళు నిర్మాణాన్ని చేపట్టాలి ఇప్పటికైనా. ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే గతంలో సిఆర్డిఏలో 778 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు,
క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసులో కళకళలాడుతూ ఉండేది గతంలో 2019 వరకు. ఆ తర్వాత అది బూత్ బంగ్లా మాదిరిగా తయారైంది ఆఫీస్ కూడా. 778 మంది పనిచేస్తుంటే వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత దానిని 249 కుదించారు. పనేం లేదు కదా. నిజం చెప్పాలి అంటే ఈ 249 మందికి కూడా ఎటువంటి పని లేదు. ఊరికి కూర్చోబెట్టారు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు నిన్న నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ సిఆర్డిఏలో 778 మంది ఉద్యోగులు ఉండాలి అని. దాంతోపాటు గతంలో 47 మంది కన్సల్టెంట్స్ ఉండేవాళ్ళు. ఒక సిటీ నిర్మాణం అంటే ఎన్నో రకాల పనులు ఉంటాయి, చాలా రకరకాల కన్సల్టెంట్స్ అవసరం అవుతుంది. 47 మంది కన్సల్టెంట్లు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళల్లో కనీసం 32 మంది అవసరం ఉందని చెప్పి గుర్తించి 32 మంది కన్సల్టెంట్ని మళ్ళీ పెట్టుకోవాలి అని కూడా నిర్ణయించారు నిన్న. ఇంకా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ నిర్ణయాలు ఒకటి ఏంటంటే 8352 చదరపు కిలోమీటర్లు అని చెప్పారు. మొత్తం సిఆర్డిఏ పరిధి అది. ఇట్ ఇస్ నాట్ క్యాపిటల్ సిటీ. ఇది కూడా చాలామంది పొరపాటు పడతారు. క్యాపిటల్ రీజియన్ వేరు, క్యాపిటల్ సిటీ వేరు, అలాగే సీడ్ క్యాపిటల్ ఏరియా వేరు. సీడ్ క్యాపిటల్ ఏరియా అంటే గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ వ్యవహారాలు అన్నీ ఉంటాయి. క్యాపిటల్ సిటీ అంటే యాక్చువల్గా క్యాపిటల్ అది. క్యాపిటల్ రీజియన్ అంటే అందులో అంత క్యాపిటల్ ఏమి ఉండదు, దాని ఊరికి గుర్తిస్తారు క్యాపిటల్ రీజియన్ కింద. దాన్ని చూపించి గతంలో చాలామంది అనేవాళ్ళు హైదరాబాద్ కూడా లేదు, బాంబే కూడా లేదు, సిఆర్డిఏ పరిధి 8352 కిలోమీటర్ల ఇంత పెద్ద క్యాపిటల్ సిటీ అని. ఇంత పెద్దది క్యాపిటల్ సిటీ కాదు. దీన్ని ఎట్లా మిస్లీడ్ చేశారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య డెవలప్మెంట్ అథారిటీ అనేదో పెట్టాడు ఒకటి ఆ పులివెందుల ప్రాంతానికి. 12,000 చదరపు కిలోమీటర్ల పరిధి పెట్టాడు దానికి. సిఆర్డిఏకేమో 8,300 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటే ఇంత అవసరమా, ఎక్కడా లేదని చెప్పి విమర్శించిన వాళ్ళు ఈ అన్నమయ్య రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి 12,000 కిలోమీటర్ల పరిధి పెట్టాడు. ఏమైనా కూడా దీన్ని ఇప్పుడు 6,990 కిలోమీటర్లకు తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ ఇప్పుడు గతంలో లాగానే 8,352 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచారు. యాక్చువల్గా క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు, దాన్ని కూడా